ఇక్కడైతే దేవునికైతే నైవేద్యం చేస్తున్నానండి. ఏం నైవేద్యం చేస్తున్నా అనేది ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. గుడ్ మార్నింగ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేనైతే ఇప్పుడే లేసేసాను. ఈరోజు లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు అయితే సంకటహర చతుర్థి అంటారు, ఈరోజు మంగళవారం వచ్చేసింది. మీకు కనుక తెలిస్తే మాత్రం ఒక కామెంట్ చేయండి. ఈరోజు అయితే చాలామంది ఫాస్టింగ్ ఉంటారు, అంటే సంకటహర చతుర్థి ఒక్క పొద్దు పట్టిన వాళ్ళు అయితే ఉంటారండి. అందులో నేను కూడా ఈరోజు అయితే చాలా పని ఉంది, మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక నైటే గ్యాస్ అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి. పొద్దుటికి ఈజీ అయిపోతుంది, పిల్లలకు స్కూల్ ఉంటుంది కదా అన్నట్టుగా. ఇక రూమ్స్ అన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. బోల్డ్ ఏమైనా కొన్ని కొన్ని టొమాటో ఉంటే అవన్నీ బయట వేసేసుకొని మొత్తం మూవ్ చేసుకొని అయితే కడపలకు ముగ్గులు పెట్టేసుకొని బయట ముగ్గులు పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసానండి. ఇక ఇట్లా గ్యాస్ క్లీన్ ఉంటే మనకు వెంట వెంట వర్క్ అనేది చేసుకోవస్తుంది. ఇక ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళకైతే టీ పెట్టిచ్చేస్తాను. ఒక దిక్కేమో ఇక రొటీన్ అండి, ఒక దిక్కు వేడి నీళ్ళు పెట్టేసడం, ఇంకో దిక్కు టీ పెట్టడం. వంట కంప్లీట్ అయిపోయే లోపల వాటర్ అనేది హీట్ అయిపోతాయి. ఇంకైతే కొంచెం హీటర్ తేవాలండి, తెచ్చే వరకు అయితే పొయ్యి మీదనే పెట్టడం అవుతుంది. ఇక పిల్లలకు అందరికీ అయితే టీ ఇచ్చేసి అయితే పిల్లల మందమే చేశానండి. పిల్లలకు ఇంట్లో మా ఆయనకు, మామయ్యకి అయితే దొండకాయ కర్రీ చేసి అయితే బియ్యం పెట్టేశానండి. అత్తమ్మ నేనైతే ఈవినింగే తింటాము. ఎందుకు ఈవినింగ్ తింటాము అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మార్నింగ్ నుండి మేము అస్సలు ఏం తినమండి, ఓన్లీ ఎవరైనా కొందరు జ్యూసులు అవి తాగుతారు, కానీ మేమైతే తాగము. చూసేయండి, మీకు ఫుల్ వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది. అందుకోసమే మామయ్య కొన్ను మా ఆయన కోసం అన్నట్టుగానే దొండకాయ ఫ్రై చేసేసి అయితే బియ్యం అయితే పెట్టేశానండి. ఒక దిక్కైతే వాటర్ కూడా కాగుతున్నాయి, ఇంకో దిక్కైతే కర్రీ కంప్లీట్ అయిపోతుంది. దొండకాయ ఫ్రై మాత్రము చాలా బాగుంటుందండి, పిల్లలకైతే చాలా ఇష్టం. కానీ అన్నీ ఎయిర్ పెట్టేయాలి, వక్కలు అనేది ఏముండదు, అట్లా ఉంటేనే తింటారు. కానీ స్కూల్కి కాబట్టి నేనైతే వక్కలు కూడా పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం మేడమ్స్ భయానికి తింటారు అన్నట్టు. ఎందుకంటే వెజిటేబుల్స్ అనేది అట్లా పడేస్తే అన్నీ అట్లనే అలవాటు అయిపోతాయి వాళ్ళకు అన్నట్టుగానైతే నేనైతే పెడుతున్నాను. ఎందుకంటే స్కూల్లో పిల్లలు తింటుంటే మేడమ్స్ భయానికన్నా కొంచెం పడేయకుండా తింటారు అన్నట్టుగానైతే పెట్టేశాను. పిల్లలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినాకనైతే నేనైతే కొంచెం శారీ కట్టేసుకొని వచ్చేసి అయితే ఫస్ట్ అయితే నైవేద్యం చేస్తున్నానండి. గోధుమ రవ్వది ప్రసాదం అయితే బెల్లంతో చేస్తున్నాను. చాలా మంచిగా కుదిరింది దేవునికి కదా, అందుకోసమే మంచిగా కుదిరింది. సూపర్ టేస్ట్ వచ్చేసింది, మంచిగా నెయ్యి వేసేసి చేసేసాను. సూపర్ అంటే సూపర్గా కుదిరింది, చూసేయండి మంచిగా. నేను చెప్పేశాను కదా లాస్ట్లో మీకు నేను ఎందుకోసం చేసుకుంటున్నాను అనేది అయితే చూపిస్తాను, చూడండి. నైవేద్యం అయితే మంచిగా కంప్లీట్ అయిపోతుంది, సూపర్గా వచ్చేసింది. నేనైతే ఈ గోధుమ రవ్వ ప్రసాదం చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి, ఇది వరకు ఎన్నడూ చేయలేదు. ఈ అత్తమ్మని అడిగేసి అత్తమ్మ చెప్పినక్కడైతే చేసేసాను. కానీ ఫస్ట్ టైం చేసినా కానీ మంచిగా వచ్చేసిందండి. అంటే నేను ఇది ఎక్కువ ఎప్పుడు చేయలేదండి, ఎక్కువ శాతం ఇలాంటి వాటికైతే అత్తమ్మనే చేస్తుంది, అందుకోసమే నేనైతే ఏం చేయలేదు. ఈరోజు సంకటహర చతుర్థి అండి, అందుకోసమే నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను. అత్తమ్మ నేనైతే పూజ చూడండి ఎంత మంచిగా కంప్లీట్ అయిపోయిందో. మా మమ్మీ తెచ్చిన పూలతోనైతే చేసేసాను. మమ్మీ అయితే మొన్న సండే వచ్చారు కదా, ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు. మెయిన్ అయితే గరక అండి, ఈరోజు వినాయకుడికి పెట్టాల్సింది గరక. మంచి 21 గరక అయితే పెట్టాలి, రెడ్ కలర్ పువ్వు అయితే బాగా ఇష్టం అండి. నైవేద్యంగా ఉండ్రాళ్ళు మోదికలు వినాయకునికి ఇష్టమైనవి పెడతారండి. కానీ నేను ఎక్కువ శాతం 1 మంత్కి ఒకసారి వస్తుంది కదా అన్నట్టుగానైతే నేనైతే ఈసారి అయితే బెల్లపుది సిర చేసి అయితే పెట్టేశాను. ఎవ్రీ మంత్కి ఒక్కసారి నేను ఉండ్రాళ్ళన్నా మోదికలన్నా చప్పటి అన్నా ఇట్లా ఏదన్నా ఒకటి ఉండ్రాళ్ళ పాయసం అన్నా అట్లా పెడతానండి. ఇది పౌర్ణమి వేయినాకనైతే 3 రోజులకు వస్తుందండి. ఇంకా ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి ఈవినింగ్ అయితే పక్కా టీ తాగుతానండి. ఎక్కువ శాతం అయితే ఒక్కొక్కసారి తాగుతాను, ఒక్కొక్కసారి తాగను. ఓన్లీ మార్నింగే తాగుతాను, ఈవినింగ్ తాగను. మార్నింగ్ తాగకుంటే ఈవినింగ్ తాగుతాను, ఏదో ఒక్కసారే తాగుతాను. ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి అసలు ఏం తినను, ఏం తాగను, జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ నేను ఏం తిననండి. అందుకోసం అయితే ఇప్పుడైతే టీ పెట్టేసుకుంటున్నాను. చామందమే నేనే మంచి స్ట్రాంగ్గా పెట్టేసుకొని తాగుతానండి. ఎక్కువ శాతం అయితే మన ఒకవేళ పిల్లలు వచ్చినాక వాళ్ళకి కావాలి అంటే వాళ్ళ కోసం పెడతాను. కానీ మా పిల్లలకు టీ అనేది అవాయిడ్ చేయాలండి, చాలా చాయ్ తాగుతుండ్రు, పాలుకు అలవాటు చేయాలి. మా పాపకి ఎందుకో ఏమో కానీ పాలు పెరుగు అసలు వాసన చూస్తే దుఃఖం వస్తుందండి. అస్సలు పెరుగు అయితే ఇక మనం తింటున్నాము అని అంటే దూరం పోతుంది. నాకు మెయిన్ పాలు బంద్ చేసింది మా పాప అంటే పెరుగు వల్లనే అండి. నేను పెరుగు తింటున్నా అంటే మా పాప నా దగ్గరకు వచ్చేదే కాదు. ఇక పాలు బంద్ చేయడానికి అయితే నేను పెరుగు చూపించేశాను. పెరుగు చూపించడం వల్ల అదైతే పాలు మొత్తం బంద్ చేసింది.
మార్నింగ్ చెప్పాను కదండి ఈ రోజైతే సంకట చతుర్థి అనేసి నేనైతే మేమైతే నైటే తింటామండి. మార్నింగ్ అంతా ఏం తినము, నైట్ ఈవినింగ్ వంట వేసేసుకుని అయితే నైట్ చంద్రుడు వచ్చేసినకనైతే తింటాను. ఇప్పుడు అయితే ఏం కర్రీ చేస్తున్నాను అంటే తోటకూర అయితే తెచ్చానండి, మొన్న ఎప్పుడో తెచ్చాను, ఇక ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను. తోటకూర చేసేసి ఇదేమంటారు ముద్దపప్పు నుంచి చారు అంటారు కదా, ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఫాస్టింగ్ ఉన్న ఎక్కువ శాతం అయితే మేమైతే అట్లనే చేస్తామండి. ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ అయితే తోటకూర కట్ చేసేసుకుంటాను, మళ్ళీ పిల్లలు వస్తే మాత్రం పని కాదు అసలే, అందుకోసమే పిల్లలు వచ్చే లోపు అయితే నేనైతే తోటకూర కట్ చేసేసుకుని తోటకూర కర్రీ అయితే చేసేస్తాను. ఇక మెల్లమెల్ల ఒక టైంకి ఒకటి చేసేసుకుంటే పని అయిపోతుంది. ఇప్పటికే 4 అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్లో అయితే నేనైతే తోటకూర అయితే కట్ చేస్తున్నాను. సరే ఇక పిల్లలు వచ్చే లోపు నేను చేసుకోవాలన్నట్టుగానైతే టకటకనైతే తోటకూర అనేది అయితే కట్ చేస్తున్నాను. అసలు అయింది మార్నింగే తోటకూర వండుదాం అనుకున్నాను, కానీ ఇక మాకోసం ఉంటుంది కదా, దొండకాయలు కూడా ఎక్కువ రోజులు ఉంటే పండి పండిపోతాయి కదా, అందుకోసం అనేసి నేనైతే ఇక తోటకూర అయితే ఈవినింగ్ వండుదాం. పిల్లలు వచ్చేసినాక కూడా తింటారు. నెక్స్ట్ డే ఉన్నా కానీ తోటకూర అనేది బాగానే ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు అన్నట్టుగానైతే. ఇదిగోండి ఇందాక ఒక్కొక్కటి ఏంటంటే చాలా కష్టం అయిపోతుందని ఇట్లా మొత్తం గడ్డి ఏమైనా ఇక ఉంటుంది కదా దీని ఆకు పైన తెల్ల తెల్లగా అవన్నీ తీసేసుకొని అయితే ఇలా అయితే చుంచి పెట్టేసుకున్నాను అండి. ఇప్పుడు ఇలా ఈజీగా ఒకటేసారి ఒక 10 ఆకులు అయినా ఇట్లా పెట్టేసుకొని ఫాస్ట్ కట్ చేసుకోవచ్చు అనేసి మొత్తం అంత గడ్డి ఇట్లా ఏమైనా ఉంటాయి కదా అండి ఇలా అన్నీ తీసేసాను. తోటకూర కట్ చేసి అయిపోయినాకనైతే నేనైతే చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇది ఏందో ఏమో నేను ఎప్పుడు తొందర చేసుకున్నామన్నా చాలా లేట్ అయిపోతుంది అండి. ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాను, ఇక చేసుకుందాము. 7 అవుతుంది, 6:30 అనుకునే లోపు పవర్ పోయిందండి. ఇవి ఎక్కడ ఎక్కడ పెట్టేసి ఇక బయట కూర్చున్నాను, కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటున్నాను. కరెంటు 6కు పోతే 8కి వచ్చిందండి. ఇక 8కి అసలు మీరు నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత డల్ అయిపోయింది. ఇప్పుడున్న టైంకి నేను వంట చేసేసరికి ఎంత డల్ అయిపోయిందో మీకు అర్థమైపోతుంది. ఇక పప్పు అయితే 2-3 సార్లు కడిగేసుకొని అయితే కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసేసి కొంచెం ఆయిల్ వేసి అయితే పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను అండి. చప్పటి పప్పు చేద్దామనేసి చప్పటి పప్పు చారు తోటకూర కర్రీ మమ్మీ తెచ్చిన కొత్త ఆవకాయతోనైతే మంచిగా కడుపు నిండానైతే తినేసానండి. చూడండి తోటకూర అయితే మొత్తం కట్ చేసుకొని అయితే నేను పెట్టేసుకున్నాను. ఇక పిల్లలకు వచ్చేసి కొంచెం టీ అట్లా పోసేసి నేను తాగి వాళ్ళకు పెడదాము అట్లా వంట స్టార్ట్ చేద్దాము అన్నట్టు. ఇక కరెంట్ అయితే పోయింది. నేనైతే ఈవినింగ్ టైం ఇక రూమ్ అయితే ఊజ్ చేసుకున్నాను. ఇక బౌల్ అయితే అన్నీ తిన్నాక రూమ్ ఇద్దాము అన్నట్టయితే బౌల్ అయితే ఏం ముట్టలేదు. రూమ్స్ అయితే మంచిగా ఊజ్ చేసుకొని బయట కూడా ఊజ్ చేసుకున్నాను. ఈవినింగ్ టైం కదా మళ్ళీ దీపం పెట్టేసుకోవాలి, ఫేస్ వాష్ చేసేసుకొని అనేసి అయితే రూమ్స్ అన్నీ అయితే ఊజ్ చేసుకున్నాను. రూమ్స్ అన్నీ ఊజ్ చేసుకొని కాసేపు ఇట్లా పిల్లలు వచ్చినాక హోంవర్క్స్ రాపిచ్చేసి అట్లా కూర్చున్నానండి. హోంవర్క్స్ కూడా పిల్లలకి మొత్తం కంప్లీట్ కానే కాలేదు. కరెంట్ అయితే తీసేసిండు. ఇకనైతే టీ అయితే పిల్లలు వచ్చేలోపే నేను తాగేసానండి. ఇక పిల్లలకైతే కొంచెం పాలు లాగా పోద్దాం అనుకున్నాను, మళ్ళీ వాళ్ళకి టీ పెట్టడమే అయింది. ఇక నేను తాగేసే లోపు అయితే పిల్లలు వచ్చేసారు. చిన్నోనికి అయితే ఈ రోజు నుండే హోంవర్క్స్ పెట్టేయడం స్టార్ట్ చేశారండి. పాపకైతే 4 డేస్ అవుతుంది. చిన్నోనికి అయితే ఈ రోజు నుండే స్టార్ట్ చేశారు. కొంచెం తలవారు తప్పినట్టు అయిపోయింది కదా, రాస్తాను మలుపుతుండు రాస్తాను మలుపుతుండు. కానీ ఇక అంటే వాడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోయిందండి. కొంచెం ఫస్ట్ క్లాస్ అంటే కొంచెం అలవాటు కావాలి కదా, తెలియాలి కానీ అన్నీ అర్థం కావాలి కదా, అందుకోసమే. మా పాపకైతే ఇక చూడండి టీవీ పెడితే మాత్రం టీవీ చూసుకుంటుంటుంది. ఇక రాయమంటే అస్సలు రాస్తలేదు, టీవీ చూసుకుంటుంది. ఇక తర్వాత అయితే రాసేసుకుంది. ఇక నేనైతే కరెంట్ వస్తుందో రాదన్నట్టయితే ఫస్ట్ అయితే బియ్యం కడిగి అయితే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే బియ్యం కడిగి పెడితే డైరెక్ట్ కరెంట్ రాగానే రైస్ కుక్కర్ వేసేయచ్చు అన్నట్టుగానైతే ఇక 2 గ్లాసులు అయితే బియ్యం అయితే కడిగేసుకున్నాను. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు మనము రైస్ కుక్కర్ వేసేసుకోవచ్చు కదా, అందుకోసం అయితే మంచిగా అయితే నానబెట్టి అయితే పెట్టేసుకున్నాను. మీ దాంట్లో కూడా నా యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళ దాంట్లో ఎవరైనా ఈ సంకటహర చతుర్థి ఫాస్టింగ్ ఉండే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మంగళవారం వచ్చే ఈ సంకటహర చతుర్థిని అంగాకర చతుర్థి అంటారండి. ఈ సంకటహర చతుర్థి పట్టాలి అనుకున్న వాళ్ళైతే పక్కా మంగళవారం వస్తేనే పట్టాలండి. ఎందుకంటే మంగళవారం వచ్చేదాన్ని అంగాకర చతుర్థి అంటారు. చాలా పవిత్రమైనది. మన సంకటాలు మనకున్న కష్టాలు అన్నీ పోగొట్టు అనేసి ఆ వినాయకునికి మన బాధలన్నీ చెప్పేసుకొని ఒక్క పొద్దు పడతారండి. ఎవరికి ఏ బాధలు ఉన్నా పడతారు, మంచి జరుగుతుంది. నేనైతే 4 ఇయర్స్ నుండి ఉంటున్నానండి, 4 ఇయర్స్ నుండి కంటిన్యూ అవుతున్నాను. ఈసారి చెల్లించుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు 3 ఆలు అనేసి అయితే మా వాళ్ళు వద్దన్నారు. కానీ సింపుల్గా చేసుకోవచ్చు అండి. ముడుపు కట్టాలి అది ఇది అని కొంతమంది అంటుండ్రు, కానీ అట్లా ఏముండదు. ఎవరికి తోచినంత వాళ్ళు చేసేసుకుంటే అయిపోతుంది అండి. నేనైతే ఎప్పుడు ముడుపు కట్టలేదు. వినాయకుడు ఉంటే మనకు గరక పువ్వులు పండ్లు నైవేద్యం ఇలాంటివి పెట్టేసుకొని మనం పూజ చేసుకుంటే అయిపోతుంది అండి. నాకు తెలిసి అయితే మా సైడ్ అయితే ఎవరు అట్లా ముడుపు ఏం కట్టలేదండి, ఇట్లా సింపుల్గా పూజ చేసేసుకుంటారు.
ముడుపు కట్టడం అయితే నేను ఎక్కడ చూడలేదు. కొందరు ఈరోజు నేను వీడియోస్ చూసాను, వీడియోస్ చూసిన దాంట్లోనైతే చాలామంది ఇట్లా ముడుపు కట్టుకోవాలి అట్లా ఇట్లా అని చెప్తుండ్రు. అట్లనైతే నేను ఎప్పుడు చూడలేదండి. ఇక్కడ మా దగ్గర బెల్లం పెళ్ళు మాత్రం చాలా మెంబర్స్ ఉంటారు ఈ ఫాస్టింగ్ అనేది, కానీ అట్లా ఎవరు ముడుపు ఏం కట్టుకోరండి. జస్ట్ ఇట్లా అభిషేకాలు చేసుకుంటారు వినాయకునికి. అదేంటి అంటే ఈవినింగ్ టైం ఎక్కువ చేసుకుంటారు పూజలు. నేను ఈవినింగ్ టైము దీపం ముట్టిస్తాను, ఎందుకంటే పిల్లలతో కాదు అండి ఈవినింగ్ చేసుకోవాలి అని అంటే, అందుకోసమే నేను ఈవినింగ్ దీపం ముట్టించేస్తాను. పొద్దున్న నా పూజ అభిషేకం అన్నీ కంప్లీట్ చేసేసుకుంటానండి. చాలామంది ఇట్లా అభిషేకాలు చేసుకుంటారు కానీ ఈ ముడుపు కట్టడం అలాంటివి అయితే చెయ్యరండి. నాకు తెలిసింది అయితే నేను చెప్పాను, ఎందుకనంటే మా ఇంట్లో చూస్తున్నా కదండి నేను 4 ఇయర్స్ నుండి, అత్తమ్మ మేమంతా ఉంటాం కదా, అత్తమ్మ అయితే చాలా ఇయర్స్ నుండి ఉంటుంది. నేనైతే జస్ట్ ఒక 4 ఇయర్స్ నుండే ఉంటున్నాను, నాకు తెలుసు. నా వారికి అయితే చెప్తున్నాను మేమైతే ముడుపు అట్లా ఏం కట్టుకోమండి, జస్ట్ వినాయకుని పెట్టేసుకొని గరక వస్త్రం 21 వస్త్రం చేసేస్తాము. 21 పువ్వు, రెడ్ కలర్ పువ్వు, వస్త్రము, గరక అంతే అండి. మనకు ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, లేకుంటే నైవేద్యం, వినాయకుడికి నచ్చిన నైవేద్యము అట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి. మేమైతే ఎవ్రీ మంత్ అట్లానే చేస్తాము. ఎక్కువ శాతం అయితే ఫ్లూ అది పండ్లే పెడతానండి. సేప్స్ అని సేపు అయితే రెడ్ కలర్ సేపు అట్లా ఉంటే తెప్పిస్తాను, తెప్పించేసి అయితే పెడతాను. ఇక మనకు గరక పక్క దొరుకుతుంది, పువ్వులు దొరుకుతాయి, వస్త్రము అనేది మనది మనం చేసుకుంటాం కాబట్టి ఇదైతే మెయిన్ అండి. నేనైతే అట్లనే చేసుకుంటాను ఎప్పుడు. కానీ మనకు వినాయకుంది, గణేష శంకరహర చతుర్థి అనే సూత్రం ఉంటుందండి, మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది. ఆ సూత్రంను మీకు వీలైనంత వరకు 11 సార్లన్నా 21 సార్లన్నా చేసుకుంటూ చదువుకుంటూ అక్షింతలు వేసుకోవాలండి. నేనైతే 11 సార్లనైతే చదువుతాను, చదువుకుంటూ అక్షింతలు వేసుకుంటాను. అక్షింతలు వేసేసుకుంటే అట్లా అయితే ఒక 1/2 అవర్ అట్లా టైం పడుతుందండి. అందుకే పీస్ఫుల్గా కొంచెం ప్రశాంతంగా పిల్లలు వెళ్ళిపోయాక మంచిగా చదువుకొని అయితే నేనైతే పూజ కంప్లీట్ చేస్తానండి. హారతి పాట మనకి ఎట్లా వినాయకుడు ఉంటుంది, ఆ శంకరహర చతుర్థి సూత్రము అనేది మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది. ఆ గూగుల్లో పెట్టేసుకొని చూసుకుంటే అయిపోతాను. నేనైతే ఇట్లా పూజ చేసేసుకుంటాను. ఇక ఈవినింగ్ అయితే ఇట్లా వంట చేసేసుకొని మంచి అమ్మ తెచ్చిన కొత్త ఆవకాయ పచ్చడ, ముద్దపప్పు, తోటకూర, చారు ఇవిడితోనైతే కంప్లీట్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.